ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టియే ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్. సో పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు విల్ గురించి తెలుసుకుందాం. మీకు విల్ గురించి పూర్తిగా తెలుసా? మీరు విల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. విల్ 4 కాంబినేషన్లలో వాడుకలో ఉంది. ఈ 4 కాంబినేషన్స్ అనేవి మీకు వచ్చినట్లయితే మీకు విల్ గురించి పూర్తిగా తెలిసినట్లు అవుతుంది. సో ఏంటా 4 కాంబినేషన్స్? ఫస్ట్ వన్, విల్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్, విల్ బి ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్, విల్ ప్లస్ బేస్ ఫామ్ లేదా ప్రజెంట్ వర్బ్ సింపుల్ వర్బ్ ప్రజెంట్ సింపుల్ వర్బ్ V1. సో ఈ 4 కాంబినేషన్స్ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీకు విల్ గురించి పూర్తిగా వచ్చినట్లు అవుతుంది. సో ఈ 4 కాంబినేషన్స్కి మనం ఎగ్జాంపుల్స్తో సహా ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫస్ట్ కాంబినేషన్ విల్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ పాజిటివ్స్, ఐ విల్ బి ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడతాను. యూ విల్ బి ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడతావు. హీ విల్ బి ఇన్సల్టెడ్ బై ఆల్, హీ విల్ బి ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడతాడు. షీ విల్ బి మ్యారీడ్ బై రామా, ఆమె రామును చేత పెళ్లి చేసుకోబడుతుంది. దే విల్ బి అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షించబడతారు. ఇట్ విల్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్, అది ఈ డాక్టర్ చేత నయం కాబడుతుంది. సో ఒకసారి ఇప్పుడు నెగటివ్స్ చూద్దాం. ఐ విల్ బి నాట్ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడను. యూ విల్ బి నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడవు. హీ విల్ బి నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడడు. షీ విల్ బి నాట్ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడదు. దే విల్ బి నాట్ అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడరు. ఇట్ విల్ బి నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, అది ఈ డాక్టర్ చేత నయం కాబడదు. సో ఇలా నెగటివ్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, విల్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడతానా? విల్ బి యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడతావా? విల్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడతాడా? విల్ బి షీ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడుతుందా? విల్ బి దే అట్రాక్టెడ్ బై హస్, వారు మా చేత ఆకర్షింపబడతారా? విల్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, అది ఈ డాక్టర్ చేత నయం కాబడుతుందా? సో ఇలా మనం క్వశ్చన్స్ని కూడా వాడచ్చు. ఒకసారి నెగటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే, వోంట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడనా? వోంట్ బి యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడవా? వోంట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడడా? వోంట్ బి షీ మ్యారీడ్ బై రామా, ఆమె రామన్ చేత పెళ్లి చేసుకోబడదా? వోంట్ బి దే అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడరా? వోంట్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, అది ఈ డాక్టర్ చేత నయం కాబడదా? సో ఇలా మనం
ఫస్ట్ కాంబినేషన్ని ఉపయోగిస్తాం. సో ఇప్పుడు సెకండ్ కాంబినేషన్కి ఎగ్జాంపుల్స్ని చూసినట్లయితే, విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. యూ విల్ బీ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉంటావు. షీ విల్ బీ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉంటాడు. షీ విల్ బీ గోయింగ్ టు బాంబే, ఆమె బొంబాయికి వెళ్తూ ఉంటుంది. దే విల్ బీ ఆస్కింగ్ ఎవ్రీవన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. ఇట్ విల్ బీ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇలా మనం పాజిటివ్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్స్ చూసినట్లయితే, ఐ విల్ బీ నాట్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండను. యూ విల్ బీ నాట్ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండవు. షీ విల్ బీ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్, ఆమె పరీక్షలు రాస్తూ ఉండదు. లేదా హీ విల్ బీ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండడు. షీ విల్ బీ నాట్ గోయింగ్ టు బొంబాయి, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండదు. దే విల్ బి నాట్ ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండరు. ఇట్ విల్ బి నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండదు. సో ఇలా నెగటివ్స్ని మనం ఎగ్జాంపుల్స్గా తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. విల్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటానా. విల్ బి యూ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉంటావా. విల్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉంటాడా. విల్ బి షీ గోయింగ్ టు బొంబాయి, ఆమె బొంబాయికి వెళ్తూ ఉంటుందా. విల్ బి దే ఆస్కింగ్ ఎవ్రీవన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారా. విల్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉంటుందా. సో ఇలా క్వశ్చన్స్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ని తీసుకున్నట్లయితే, వోంట్ బి ఐ రైటింగ్ ఫర్ యూ, సారీ వోంట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండనా. వోంట్ బి యూ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండవా. వోంట్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండడా. వోంట్ బి షీ గోయింగ్ టు బొంబాయి, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండదా. వోంట్ బి దే ఆస్కింగ్ ఎవ్రీవన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండరా. వోంట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండదా. సో ఇలా మనం సెకండ్ కాంబినేషన్ని ఉపయోగించి రకరకాల ఎగ్జాంపుల్స్ని చెప్పుకున్నాం కదా. మీ సొంత వాక్యాలను కూడా మీరు ప్రయోగించి మీరు ఇంకా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ని గమనిద్దాం. విల్ బీ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. ఐ విల్ బీ బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉంటాను. యూ విల్ బీ హియర్ ఎట్ 2 PM, నీవు ఇక్కడ 2 గంటలకు ఉంటావు. హీ విల్ బీ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉంటాడు. షీ విల్ బీ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉంటుంది. దే విల్ బీ ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉంటారు. ఇట్ విల్ బీ ఇన్ ద హౌస్, అది ఇంట్లో ఉంటుంది. సో ఇలా పాజిటివ్స్లో మనం విల్ బీ ప్లస్ వితౌట్ ఫామ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నెగటివ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఐ విల్ నాట్ బీ బిజీ టుమారో, యూ విల్ నాట్ బీ హియర్ ఎట్ 2 PM, నీవు ఇక్కడ 2 గంటలకు ఉండవు.
ఐ విల్ నాట్ బి బిజీ టుమారో నేను రేపు బిజీగా ఉండను యూ విల్ నాట్ బి హియర్ ఎట్ 2 PM నీవు ఇక్కడ 2 గంటలకు ఉండవు హీ విల్ నాట్ బి ఇన్ చెన్నై అతను చెన్నైలో ఉండడు షీ విల్ నాట్ బి వెరీ బ్యూటిఫుల్ ఆమె చాలా అందంగా ఉండదు దే విల్ నాట్ బి ఇన్ డేంజర్ వారు అపాయంలో ఉండరు ఇట్ విల్ నాట్ బి ఇన్ ద హౌస్ అది ఇంట్లో ఉండదు సో ఇలా ఉపయోగిస్తాం ఇప్పుడు మనం క్వశ్చన్స్ని ఒకసారి చూసినట్లయితే విల్ బి ఐ బిజీ టుమారో నేను రేపు బిజీగా ఉంటానా విల్ బి యూ హియర్ ఎట్ 2 PM విల్ బి యూ హియర్ ఎట్ 2 PM నీవు ఇక్కడ 2 గంటలకు ఉంటావా విల్ బి హీ ఇన్ చెన్నై అతడు చెన్నైలో ఉంటాడా విల్ బి షీ వెరీ బ్యూటిఫుల్ ఆమె చాలా అందంగా ఉంటుందా విల్ బి ద ఇన్ డేంజర్ వారు అపాయంలో ఉంటారా విల్ బి ఇట్ ఇన్ ద హౌస్ అది ఇంట్లో ఉంటుందా సో ఇలా మనం క్వశ్చన్స్ అనేవి తీసుకోవచ్చు ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వోంట్ బి ఐ బిజీ టుమారో నేను రేపు బిజీగా ఉండనా వోంట్ బి యూ హియర్ ఎట్ 2 PM నీవు ఇక్కడ 2 గంటలకు ఉండవా వోంట్ బి హీ ఇన్ చెన్నై అతడు చెన్నైలో ఉండడా వోంట్ బి షీ వెరీ బ్యూటిఫుల్ ఆమె చాలా అందంగా ఉండదా వోంట్ బి ద ఇన్ డేంజర్ వారు అపాయంలో ఉండరా వోంట్ బి ఇట్ ఇన్ ద హౌస్ అది ఇంట్లో ఉండదా సో ఇలా మనం విల్ బి ప్లస్ వితౌట్ ఫామ్ని ఉపయోగించి మనం ఎగ్జాంపుల్స్ని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్ విల్ ప్లస్ బేస్ ఫామ్ ఐ విల్ మీట్ యూ టుమారో నేను నిన్ను రేపు కలుస్తాను యూ విల్ డూ ఇట్ దాన్ని నువ్వు చేయగలవు లేదా నువ్వు చేస్తావు He will earn a lot of money. అతడు చాలా డబ్బును సంపాదిస్తాడు షీ విల్ గెట్ ఎ జాబ్ ఆమె ఒక ఉద్యోగాన్ని పొందగలదు దే విల్ పాస్ ద 10th class వారు 10వ తరగతి పాస్ అవుతారు ఇట్ విల్ కమ్ సూన్ అది త్వరలో వస్తుంది తొందరగా వస్తుంది లేదా ఓకే సో ఇప్పుడు నెగటివ్స్ని చూసినట్లయితే ఐ విల్ నాట్ మీట్ యూ టుమారో నేను నిన్ను రేపు కలవను యూ విల్ నాట్ డూ ఇట్ నీవు దానిని చేయవు హీ విల్ నాట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ అతడు చాలా డబ్బును సంపాదించడు షీ విల్ నాట్ గెట్ ఎ జాబ్ ఆమె ఉద్యోగాన్ని పొందలేదు దే విల్ నాట్ పాస్ ద 10th class వారు 10వ తరగతి పాస్ అవ్వరు ఇట్ విల్ నాట్ కమ్ సూన్ అది తొందరగా రాదు సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ని నెగటివ్ ఎగ్జాంపుల్స్ని చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్స్ విల్ ఐ మీట్ యూ టుమారో నేను నిన్ను రేపు కలుస్తానా విల్ యూ డూ ఇట్ నీవు దాన్ని చేస్తావా విల్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ అతడు చాలా డబ్బు సంపాదిస్తాడా విల్ షీ గెట్ ఏ జాబ్ ఆమె ఉద్యోగం పొందగలదా విల్ దే పాస్ ద 10th class వారు 10వ తరగతి పాస్ అవుతారా విల్ ఇట్ కమ్ సూన్ ఇది తొందరగా వస్తుందా సో ఇలా మనం
క్వశ్చన్స్ ని ఫామ్ చేయడానికి కూడా విల్ ప్లస్ బేస్ ఫామ్ని ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, వోంట్ ఐ మీట్ యు టుమారో, నేను రేపు నిన్ను కలవనా, వోంట్ యు డూ ఇట్, నీవు దాన్ని చేయవా, వోంట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బు సంపాదించడా, వోంట్ షీ గెట్ ఏ జాబ్, ఆమె ఉద్యోగాన్ని పొందలేదా, వోంట్ దే పాస్ ద 10th క్లాస్, వారు 10వ తరగతి పాస్ అవ్వలేరా, వోంట్ ఇట్ కమ్ సూన్, ఇది తొందరగా రాదా. సో ఇలా మనం ఈ 4 కాంబినేషన్స్ని ఉపయోగించవచ్చు. సో వాటిని ఎలా వాడతారు, ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు నేర్చుకున్నారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకొని ఉన్నట్లయితే మీకు ఇప్పుడు విల్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్లో ధారాళంగా మీరు మాట్లాడడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. సో దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రాక్టీస్ బాగా చేయండి, ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.